యాక్ట్ బ్రిక్లందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ మనోభిరామ్. నేను సర్జికల్ ఆంకాలజిస్ట్, అపోలో హాస్పిటల్స్, నెల్లూరు. సర్జికల్ ఆంకాలజీ అనగా క్యాన్సర్ పేషెంట్స్కి ఆపరేషన్స్ చేసే విభాగంలో పనిచేస్తాను. నేను అన్ని క్యాన్సర్ పేషెంట్స్ వరకు ఆపరేషన్స్ ట్రీట్మెంట్ చేసే విభాగంలో నేను ఇక్కడ జాయిన్ అయి ఉన్నాను. లాస్ట్ రెండు సంవత్సరాల నుంచి కూడా మన అపోలో స్పెషాలిటీ హాస్పిటల్స్లో క్యాన్సర్ ట్రీట్మెంట్ వరకు మనం చూస్తూ ఉన్నాము. మొదటిగా మనం నన్ను రెగ్యులర్గా పేషెంట్స్ అడిగే క్వశ్చన్స్ దాని మీద మనం కొన్ని విషయాలు మాట్లాడుకుందాము. డాక్టర్ గారు, క్యాన్సర్ని నిర్ధారించడానికి ఎంత సమయం పడుతుంది? క్యాన్సర్ వరకు చూసుకుంటే కనుక మనం చాలా రెగ్యులర్గా ఇప్పుడు అందరి ప్రజల్లో చాలామందిలో చూస్తూ ఉన్నాము. మన ఇంట్లో కానీ బయట కానీ చాలామందికి క్యాన్సర్ బారిన పడినట్టు మనం చూస్తూ ఉన్నాము. క్యాన్సర్ వరకు చూసుకుంటే కనుక క్యాన్సర్ నిర్ధారణ అనేది ఇంతకు ముందు కంటే కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ లాస్ట్ 5 ఇయర్స్ నుంచి కూడా చాలా ఈజీ తరమైందనమాట. ఇంతకుముందు ఆల్మోస్ట్ ఒక స్కాన్ అయ్యి ఒక రిపోర్ట్ రావడానికి ఆల్మోస్ట్ 2 రోజులు టైం పట్టేది. దాని తర్వాత బయాప్సీ ఏమైనా చేసి, ముఖ పరీక్ష లాంటిది ఏమైనా చేసి దాని నుంచి రిపోర్ట్ తీసుకురావడానికి ఇంకొక 5 రోజుల నుంచి 1 రోజులు టైం పట్టేది. దాని తర్వాత ఇంకో వేరే ఏమైనా స్కాన్ చేయాలంటే ఇంకొక 2-3 రోజులు టైం పట్టేది. ఈ మధ్యలో మళ్ళీ డాక్టర్ని కలవాలంటే ఇంకొక 2-3 రోజులు టైం పట్టేది. అలాగే 1 వారం నుంచి 10 రోజులు మినిమం టైం పట్టేది మనకి ఏ రక్త పరీక్ష కానీ, ఏ బయాప్సీ రిపోర్ట్ కానీ, ఏ స్కాన్ కానీ రిపోర్ట్ రావడానికి కానీ, మనం నిర్ధారించడానికి కానీ ఇంతకుముందు అంత టైం పట్టేది. బట్ ఇప్పుడు మన అపోలో స్పెషాలిటీ హాస్పిటల్స్లో ఆల్మోస్ట్ మార్నింగ్ వస్తే కనుక వెంటనే స్కాన్ అది చేయగలిగితే మన సిమ్టమ్స్ దాన్ని బట్టి ఏ స్కాన్ చేయాలో ఏంటి అనేది మనం డిసైడ్ చేయొచ్చు. డిసైడ్ చేసిన తర్వాత దాని ప్రకారం స్కాన్ని మనం ఈజీగా చేసేయచ్చు. స్కాన్ ఏ స్కాన్ అయినా కూడా ఆల్మోస్ట్ 1/2 అవర్ లోపల స్కాన్ కంప్లీట్ అయిపోతుంది. స్కాన్ అయిపోయిన 1/2 అవర్ లోపల మనకి రిపోర్ట్ మన చేతిలో ఉంటుంది. స్కాన్ అప్పుడే మనకేమైనా డౌట్ ఉండి దాని నుంచి సూది పరీక్ష లాంటిది ఏమైనా చేయాలంటే అట్ ద సేమ్ టైం అప్పుడే మళ్ళీ సూది పరీక్ష కూడా అదే టైంలో చేసేసే అవకాశం ఉంటుంది. మార్నింగే సూది పరీక్ష కనుక మనం ఇవ్వగలిగితే కనుక ఈవినింగ్ ఆ టైంకి రిపోర్ట్ వస్తుంది. కొంచెం లేట్గా మనం ఈరోజు సాయంత్రం ఆ టైంలో ఇస్తే కనుక సూది పరీక్ష రిపోర్ట్ రేపు మార్నింగ్కి రిపోర్ట్ అనేది మన చేతిలో ఉంటుంది. సో వితిన్ 1 డే మనకి డయాగ్నోసిస్, మనకి ఏంటి ఏ టైప్ ఆఫ్ క్యాన్సర్ ఉంది, దాని అసలు అది క్యాన్సరా కాదా లేకపోతే నార్మల్ గడ్డ అది ఏంటి అనేది మన డయాగ్నోసిస్ వచ్చేది చాలా ఈజీ తరమైంది. ఇప్పుడు ఆల్మోస్ట్ వితిన్ 1 డే మనం అన్ని బ్లడ్ టెస్టులు కానివ్వండి, బయాప్సీ రిపోర్ట్ కానివ్వండి, సిటీ స్కాన్ కానివ్వండి, ఎంఆర్ఐ స్కాన్ కానివ్వండి, వేరే ఇతర ఏ స్కాన్ అయినా కూడా మనకి రిపోర్ట్ 1 డేలోనే వచ్చేసే ఛాన్సెస్ ఉన్నాయి. అంత తొందరగా రావడం వల్ల మన సమయం అనేది వృధా కాకుండా ఉంటుంది, ఒకటి. రెండవది, తొందరగా మన క్యాన్సర్ ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేసే ఛాన్సెస్ ఉంటాయండి. ఈ ట్రీట్మెంట్ ఆప్షన్ అన్నీ కూడా మొత్తం మనం స్కాన్ బట్టి, బయాప్సీ రిపోర్ట్ బట్టి, వీటన్నిటి బట్టి ముందే ప్లాన్ చేసేస్తాం. ఫస్ట్ ఆపరేషన్ చేయాలా, లేకపోతే ఏమైనా ఇంజెక్షన్ లాంటిది ఏమైనా ఇవ్వాలా, లేకపోతే ఏమైనా రేడియేషన్ ట్రీట్మెంట్ ఏమైనా చేయాలా, అన్నీ కూడా ఈ స్కాన్ ట్రీట్మెంట్, ఈ స్కాన్స్, ఈ బ్లడ్ టెస్టులు, ఈ బయాప్సీ రిపోర్ట్ వీటి మీద ఆధారపడి ఉంటుంది. ఇవి ఎంత తొందరగా చేసి ఎంత తొందరగా రిపోర్ట్ ఇవ్వగలిగితే అంత తొందరగా మనం ట్రీట్మెంట్కి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. డాక్టర్ గారు, క్యాన్సర్ లక్షణాలు ఎలా ఉంటాయి? క్యాన్సర్ లక్షణాల వరకు చూస్తే కనుక క్యాన్సర్ అంటే ఏమిటంటే మనకు బాడీలో చాలా కణాలు అనేది తొందర డివైడ్ అవుతూనే ఉంటాయి. ఎప్పుడు మన జుట్టు కానివ్వండి, మన గోర్లు కానివ్వండి, అలాగే మన చర్మం కానివ్వండి, లోపల పొట్టలో పేగులు కానివ్వండి, అన్నింటిలో కూడా కణాలు డివైడ్ అవుతూ ఉంటాయి. పాత కణాలు అనేవి చనిపోతూనే ఉంటాయి. ఇది నార్మల్గా రెగ్యులర్గా మనం చూసేది. కాకపోతే క్యాన్సర్ అంటే ఏమిటంటే ఈ మనకి అవసరమైన దాన్ని బట్టి డివైడ్ అవ్వకుండా దాని ఇష్టం వచ్చినట్టు దానికి అది డివైడ్ అయ్యి అది అనవసరంగా మనకు అవసరం లేకుండానే డివైడ్ అవ్వడం వల్ల వచ్చిన గడ్డలే ఈ క్యాన్సర్ అన్నమాట. ఇది చాలా పలు రకాలు ఉంటాయి. తల నుంచి కాలు దాకా ఏ పార్ట్లో అయినా క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కారణాలు అనేది మన సిమ్టమ్స్ అనేవి వాటి మీద డిపెండ్ అయి ఉంటాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ జెంట్స్లో చూసుకుంటే కనుక ఎక్కువగా మనం చూసే క్యాన్సర్ ఏదైతే ఉందో అది నోటి క్యాన్సర్ కానివ్వండి, దవడ క్యాన్సర్ కానివ్వండి, గొంతులో వచ్చే క్యాన్సర్ కానివ్వండి, లేకపోతే లంగ్ క్యాన్సర్ కానివ్వండి, పేగుకు సంబంధించిన పెద్ద పేగు కానీ చిన్న పేగు కానీ సంబంధించిన క్యాన్సర్ కానివ్వండి, ఇవన్నీ కూడా జనరల్గా జెంట్స్లో ఎక్కువగా మనం చూసేది. నోట్లో వచ్చే క్యాన్సర్ ఎలా ఉంటుందంటే ఒక చిన్న పుండులాగా పడి అది మానకుండా తయారవుతుందంట. జనరల్గా మనకు ఫస్ట్ నుంచి చూసినప్పుడు అయితే చిన్నప్పటి నుంచి కూడా మనకు అప్పుడప్పుడు నోట్లో పుండ్లు అయితే పడే ఛాన్సెస్ ఉంటాయి. పుండ్లు పడిన తర్వాత జనరల్గా ఒక 1 వీక్ లోపలే తగ్గిపోతాయి. అవి జనరల్గా వచ్చేది విటమిన్ డెఫిషియన్సీ వల్ల, వాటిని ఆఫ్తస్ అల్సర్స్ అంటారు. అవి నార్మల్ సంబంధించినవి. బట్ అలాంటి పుండు 2-3 వారాలు కూడా తగ్గట్లేదు, లేకపోతే మనం బ్రష్ చేసుకుంటున్నప్పుడు రక్తంలాగా వస్తూ ఉంది, లేకపోతే దగ్గులో కొంచెం రక్తంలాగా వస్తూ ఉంది అంటే కనుక ఇవి క్యాన్సర్ లక్షణాలు అన్నమాట.
అలాంటివి వచ్చినప్పుడు దగ్గరలో ఉన్న డాక్టర్ని కలవడం వల్ల ఈజీగా దాన్ని డయాగ్నోస్ చేయగలిగే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. అలాగే గొంతు క్యాన్సర్ ఎలా కనిపిస్తుందంటే, గొంతు మార్పిడి రావడం కానీ, బొంగురు గొంతులో రావడం కానివ్వండి, దగ్గు ఎక్కువ రావడం కానివ్వండి, ఇలాంటి లక్షణాలు గొంతు క్యాన్సర్లో ఉంటాయి. అలాగే లంగ్ క్యాన్సర్ అయితే కనుక ఛాతీ నొప్పిలాగా రావడము, దగ్గు రావడము, దగ్గుతో పాటు ఊపిరి సంబంధించిన ప్రాబ్లమ్స్, అంటే ఎక్కువ ఒక ఫ్లాట్ పైకి ఎక్కగానే మనకి అలసట రావడము, ఇలాంటివన్నీ కూడా లంగ్ క్యాన్సర్కి సంబంధించిన కారణాలు అన్నమాట. ఆగస్టు 1st యాక్చువల్గా లంగ్ క్యాన్సర్ మంత్గా చూస్తాం మనము. అదేవిధంగా పేగుకు సంబంధించిన క్యాన్సర్ అయితే కనుక మనకి ఆ వామిటింగ్స్లో కానీ, వాటిలో బ్లడ్ అది రావడం కానివ్వండి, మోషన్లో కానివ్వండి, మోషన్కి వెళ్ళినప్పుడు వాటిలో రక్తంలాగా కానివ్వండి, లేకపోతే నల్లగా మోషన్ అయితే నల్లగా రావడం కానివ్వండి, ఇవన్నీ కూడా పేగుకు సంబంధించిన క్యాన్సర్ లక్షణాలు. అలాగే పొట్ట ఉబ్బరం చాలా ఎక్కువ అవ్వడం కానివ్వండి, పొట్ట ఉబ్బిపోయి మనం ఏం తిన్నా తినకపోయినా కూడా పొట్ట అది లావు అయిపోతూ ఉన్నా కూడా అది ఒక టైప్ ఆఫ్ పేగుకు సంబంధించిన క్యాన్సర్ లక్షణాలు. అలాగే జెంట్స్లో జనరల్గా కిడ్నీ క్యాన్సర్ కానివ్వండి, లేకపోతే యూరినరీ బ్లాడర్ క్యాన్సర్ కానీ రెగ్యులర్గా చూస్తూ ఉంటాం. ఇలాంటి లక్షణాలు ఎలా ఉంటాయంటే, యూరిన్లో ఎర్రగా రక్తంలాగా పడే ఛాన్సెస్ అవి ఉంటాయి. అలాగే మన బాడీలో ఎక్కడైనా చిన్న గడ్డ, అంటే చేతుల మీద కానీ కాళ్ళ మీద కానివ్వండి, ఓ చిన్న గడ్డలాగా స్టార్ట్ అయ్యి అది చాలా ఫాస్ట్గా పెరుగుతూ వెళ్తూ ఉందంటే కనుక అది కూడా ఒక టైప్ ఆఫ్ క్యాన్సర్ లక్షణం అన్నమాట. అదేవిధంగా లేడీస్లో చూసుకుంటే కనుక, లేడీస్లో 1 చాలా ఎక్కువగా మనం చూసేది ఇండియాలో క్యాన్సర్ ఏంటంటే బ్రెస్ట్ క్యాన్సర్. రొమ్ము క్యాన్సర్ ఎలా కనిపిస్తుంది అంటే, ఒక చిన్న గడ్డలాగా కనిపిస్తుంది, దాంతోపాటు ఏమైనా నొప్పిలాగా రావచ్చు, లేకపోతే నీరులాగా రావచ్చు. అలాంటి గడ్డ ఏదున్నా కూడా చాలా ప్రమాదకరం. మనం ఆల్మోస్ట్ మన నార్మల్ పాపులేషన్లో ఆల్మోస్ట్ 30% 30% వరకు లేడీస్కి కూడా ఈ బ్రెస్ట్కి సంబంధించిన క్యాన్సర్ కానివ్వండి, ఆ లక్షణాలు మనం చూస్తూ ఉంటాం. వాటిల్లో అన్నీ క్యాన్సర్ అని కాదు, చాలా వరకు నార్మల్ గడ్డలు కూడా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. అది నార్మల్ గడ్డ కాదా అనేది జస్ట్ ఒక 5 నిమిషాల చిన్న ఇన్వెస్టిగేషన్, మ్యామోగ్రామ్ అనే చిన్న టెస్ట్ ద్వారా మనకి తెలిసిపోతుంది అన్నమాట. మనకి ఈ ప్రాబ్లమ్స్, ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఒకసారి డాక్టర్ని వెళ్ళి కలిస్తే చాలా చిన్న టెస్ట్ ద్వారానే ఈజీగానే డయాగ్నోస్ చేయగలం. అసలు అది భయపడాల్సిన అవసరం ఉందా లేదా, భయపడాల్సి వస్తే ఇది అసలు దానికి ట్రీట్మెంట్ ఉందా లేదా అనే దాని మీద మనకి మంచి ఐడియా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. డాక్టర్ గారు, క్యాన్సర్కి ఆపరేషన్ చేస్తే నయమవుతుందా? క్యాన్సర్కి ట్రీట్మెంట్ చూసుకుంటే కనుక లాస్ట్ 10-15 ఏళ్లలో మన మెడికల్ ఫీల్డ్ చాలా అద్భుతంగా గ్రో అయింది. దానివలన మనకి తెలిసింది ఏమంటే, ఆల్మోస్ట్ 90% ఆఫ్ ద క్యాన్సర్ పేషెంట్స్ని మనం కాపాడగలుగుతున్నాం. ఏదో 1-2 సంవత్సరాలు బతికించడం కాకుండా తను నార్మల్గా ఎంతవరకు బతకగలరో అంతవరకు ఆల్మోస్ట్ బతికించగలిగే ఛాన్సెస్ 85-90% వరకు క్యాన్సర్ పేషెంట్స్లో మనం కలిగించగలుగుతున్నాం. దీనికి మెయిన్ రీజన్స్ 3. 1, క్యాన్సర్ ట్రీట్మెంట్లో 3 విభాగాలు ఉంటాయి. 1, ఆపరేషన్స్ చేసే విభాగం, నా విభాగం. అలాగే కీమోథెరపీ, ఇంజెక్షన్లు ఇచ్చి క్యాన్సర్ని నయం చేసే విభాగం. ఇంకొకటి రేడియేషన్ ట్రీట్మెంట్, కరెంట్ ట్రీట్మెంట్ అని వాడుక భాషలో అంటారు, అదొక ట్రీట్మెంట్ విభాగం అన్నమాట. ఇప్పుడు మనం నా విభాగానికి చూసుకుంటే కనుక క్యాన్సర్ ట్రీట్మెంట్కి ఎప్పటి నుంచో కూడా మెయిన్ బేస్ లైన్ ఎప్పుడైనా కూడా ఆపరేషన్. ఆపరేషన్ చేసి దాన్ని తీసేయగలిగితే కనుక చాలా వరకు నయమయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. జనరల్గా దీన్ని స్టేజెస్గా చూస్తాం అనమాట. స్టేజ్ 1, 2, 3, 4 అని చెప్పి 4 స్టేజెస్గా చూస్తాం మనం క్యాన్సర్ని ఎప్పుడైనా కూడా. స్టేజ్ 1, 2, 3 ఈ మూడుకి కూడా ఇన్ జనరల్ అన్ని క్యాన్సర్స్ కూడా మెయిన్ ట్రీట్మెంట్ ఆపరేషన్ అండి. అలా ఆపరేషన్ చేసి కంప్లీట్గా తీసేయడం వల్ల మనకి తిరిగి వచ్చే ఛాన్సెస్ కానివ్వండి, మనం ఇంజెక్షన్లు ఏమైనా తర్వాత ఇచ్చినా కూడా అది పనిచేసే ఛాన్సెస్ కానివ్వండి, లేకపోతే రేడియేషన్ అది ఇచ్చినా కూడా అది పనిచేసే ఛాన్సెస్, ఇవన్నీ కూడా చాలా ఎక్కువ ఇంక్రీజ్ అవుతాయి అన్నమాట. సో మెయిన్ ట్రీట్మెంట్ అనేది దీంట్లో ఆపరేషన్ విభాగంలో వస్తుందండి. స్టేజ్ 4కి వెళ్ళి మొత్తం బాడీ అంతా స్ప్రెడ్ అయిపోతే కనుక అప్పుడు ఆపరేషన్ వల్ల వచ్చే మనకి బెనిఫిట్స్ అనేది బాగా తగ్గిపోతాయి అన్నమాట. ఆ బెనిఫిట్స్ అనేవి తగ్గిపోవడం వల్ల మనం ఆపరేషన్ చేసి తీయకపోవడం వల్ల మనం చాలా ఎక్కువ నష్టపోతాం. అందుకని మనకు ఎటువంటి సిమ్టమ్ ఉన్నా కూడా ముందే వచ్చి కలవడం అనేది బెస్ట్ ఆప్షన్. తొందరగా ఎవరైనా డాక్టర్ని కలిస్తే తొందరగా మనం ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేయొచ్చు. అలా స్టార్ట్ చేయడం వల్ల మనకు రికవరీ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఇంకొకటి, క్యాన్సర్ విభాగంలో ఆపరేషన్ వరకు చూసుకుంటే కనుక మిగిలిన ఆపరేషన్స్కి క్యాన్సర్ ఆపరేషన్స్కి చాలా తేడా ఉంటుంది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్, నేను ఎంఎస్ జనరల్ సర్జరీ చేసి దాని తర్వాత సర్జికల్ అంగల్ స్పెషలైజేషన్ చేశాను. సో నార్మల్గా చేసే ఆపరేషన్స్ కంప్లీట్గా చేసి దాని తర్వాత క్యాన్సర్ స్పెషాలిటీ ఆపరేషన్స్కి వచ్చాను కాబట్టి రెండు విధాలు ఎలా చేస్తారనేది నాకు మంచి క్లారిటీ ఉంటుంది. దాన్ని బట్టే చెప్తున్నాను. ఎందుకంటే మనం మామూలు ఆపరేషన్స్ చేసినప్పుడు ప్రాబ్లం ఎంతవరకు ఉంటే అంతవరకు తీసేస్తే సరిపోతుంది. బట్ క్యాన్సర్ ఆపరేషన్స్లో అలా కాదు.
ప్రాబ్లం ఉన్నదానికంటే కొంచెం ఎక్స్ట్రా తీయాలి, కొంచెం మార్జిన్ అని చూస్తాం అనమాట. ఉన్న గడ్డ కానీ ఏమైనా ప్రాబ్లం కానివ్వండి, ఒక 3 సెంటీమీటర్స్ ఉంటే కనుక నార్మల్ ఆపరేషన్లు అయితే కనుక 3 సెంటీమీటర్స్ తీస్తే సరిపోతుంది. కానీ క్యాన్సర్ ఆపరేషన్స్లో ఒక ఎక్స్ట్రా, ఒక 1 సెంటీమీటర్ ఎక్స్ట్రా తీస్తేనే అప్పుడు మనకి క్యాన్సర్ మళ్ళీ తిరిగి రాకుండా ఛాన్సెస్ ఉంటాయి అనమాట. ఈ బేసిక్ ప్రిన్సిపుల్సే మనం క్యాన్సర్ ఆపరేషన్స్లో యూస్ చేస్తాం. అది ఎక్కడ ఆపరేషన్ చేసినా కూడా ప్రిన్సిపల్ అనేది మారదు. మనకి ఆ మార్జిన్ అనేది బాగా వస్తేనే మనకి ఆపరేషన్ దానివల్ల ఫలితం అనేది ఉంటుంది. లేదు, క్యాన్సర్ ప్రిన్సిపల్స్ ఆధారం లేకుండా ఎలా పడితే అలా ఆపరేషన్ చేస్తే కనుక ఆపరేషన్ చేసినందువలన నష్టమే కానీ లాభం ఉండదు. ఇంతకుముందు చాలామంది అనేవాళ్ళు అనమాట, క్యాన్సర్కి కత్తి ఏమైనా పెడితే కనుక మళ్ళీ తొందరగా పెరిగే ఛాన్సెస్ ఉంటాయని చెప్పి. దాని అది ఎందుకు వచ్చేది అంటే కనుక కరెక్ట్గా 3 సెంటీమీటర్లు అంటే కంప్లీట్ 3 సెంటీమీటర్లు మాత్రమే తీసి వచ్చేయడం వల్ల అక్కడ ఎలాగో మిగిలిపోయి ఉంటుంది, అది నిదానంగా పెరుగుతుంది. ఆల్రెడీ 3 సెంటీమీటర్లు గడ్డ ప్రెషర్ దాని మీద లేనందువల్ల అది చాలా తొందరగా స్ప్రెడ్ అవుతుంది, దానివల్ల అది వస్తుంది అనమాట. బట్ క్యాన్సర్ ప్రిన్సిపల్స్ ప్రకారం ఆపరేషన్ చేస్తే కనుక కంప్లీట్గా ఆ 3 సెంటీమీటర్లే కాకుండా ఆ పక్కన కొంచెం స్ప్రెడ్ అయినా అది కూడా మన కళ్ళకు కనిపించని దాని వరకు కూడా తీసేయడం వల్ల మనకి తిరిగి వచ్చే ఛాన్స్ అనేది బాగా తగ్గుతాయి. మనం క్యాన్సర్ ట్రీట్మెంట్ ఆపరేషన్స్ చేస్తున్నప్పుడు మనం రెగ్యులర్గా ఇంతకుముందు అన్నీ ఓపెన్ చేసి ఆపరేషన్స్ చేసేవాళ్ళం, పొట్ట కానివ్వండి ఛాతీ కానివ్వండి మొత్తం అంతా కోత ద్వారానే మొత్తం ఓపెన్ చేసి దాంట్లో ఉన్న ప్రాబ్లం వరకు కంప్లీట్గా తీసేసి వచ్చే పరికరంలోనే చేసేవాళ్ళం. బట్ ఇప్పుడు మనకి వచ్చిన అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు మనం అన్నిటికీ కూడా ఆపరేషన్ కోత ఆపరేషన్ చేసి చేయాల్సిన అవసరం లేదు. మనం కంప్లీట్గా కూడా ఆల్మోస్ట్ 85% వరకు కూడా అందరికీ లాప్రోస్కోపీ అంటే కీహోల్ సర్జరీ ద్వారానే క్యాన్సర్ ట్రీట్మెంట్ అనేది మనం కంప్లీట్గా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎండోమెట్రియం గర్భసంచ క్యాన్సర్ తీసుకుంటే కనుక ఇంతకుముందు కంప్లీట్గా ఓపెన్ చేసి చేసేవాళ్ళు, అక్కడ పక్కన నోట్స్ అవి తీయాలి అని చెప్పి అన్నీ ఓపెన్ చేసి చేసేవాళ్ళు. అంతా కూడా కంప్లీట్గా లాస్ట్ 10 ఇయర్స్ నుంచి కూడా అందరం ఓన్లీ లాప్రోస్కోపీ అంటే కీహోల్ సర్జరీ ద్వారానే కోత లేకుండా ఆపరేషన్ చేసే ఛాన్సెస్ పెరిగాయి అనమాట. అలా చేయడం వల్ల రికవరీ తొందరగా ఫాస్ట్గా రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అంటే 1-2 రోజులని పేషెంట్ లేచి నడిచి తన పనులు తను చేసుకోగలిగే ప్రక్రియ జరుగుతుంది. అదేవిధంగా పెయిన్ అనేది చాలా తగ్గుతుంది. స్కిన్ మీద ఉన్న కోత ఘాటు వల్ల దానివల్ల ఎక్కువ నొప్పి అనేది ఉంటుంది, ఆ నొప్పిని అనేది తగ్గించే ఛాన్సెస్ ఈ లాప్రోస్కోపీ పద్ధతి ద్వారా మనకి ఈజీగా దొరుకుతుంది అన్నమాట. డాక్టర్ గారు, క్యాన్సర్లో అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఏమైనా ఉన్నాయా? ఫస్ట్ క్యాన్సర్ ఆపరేషన్స్ వరకు చూసుకుంటే కనుక మనం ఇందాక అనుకున్నట్టు లాప్రోస్కోపిక్ పద్ధతి ద్వారా కానీ రోబోటిక్ పద్ధతి ద్వారా కానీ మనకు ఆపరేషన్స్ అనేది చేయడం వల్ల మనకి తొందరగా రికవర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. దాంతోపాటు పెయిన్ అనేది చాలా తక్కువ ఉంటుంది. లాప్రోస్కోపిక్ ద్వారా మనకి మొత్తం పొట్టలో ఉన్నా కానీ ఛాతీలో ఉన్నా కానీ క్యాన్సర్ గడ్డ మొత్తం అంతా క్లియర్గా చూడగలిగే ఛాన్సెస్ ఉంటాయి. ఓపెన్ చేస్తే కనుక కొంతవరకే ఓపెన్ చేసి చూస్తాము, లోపలంతా కూడా ఇన్స్పెక్ట్ చేసే ఛాన్సెస్ కూడా తగ్గుతాయి. బట్ లాప్రోస్కోపిక్ ద్వారా ఒకసారి కెమెరా లోపల పెట్టిన తర్వాత పొట్టంతా కూడా నీట్గా చూడగలిగే ఛాన్సెస్ ఉంటాయి. దాంతోపాటు ఆపరేషన్ అనేది కూడా క్లియర్ కట్గా చేయగలిగే ఛాన్సెస్ ఉంటాయి. ఇలా చేయడం వల్ల మనకి నొప్పి అనేది చాలా తగ్గుతుంది, దాంతోపాటు రికవరీ అనేది చాలా ఈజీగా అవుతుంది ఇందాక మనం అనుకున్నట్టు. అదేవిధంగా ఈ ప్రిన్సిపల్స్, క్యాన్సర్ ప్రిన్సిపల్స్ అనేది నెల నెలకి మారిపోతూ ఉంటాయి. ఆ ప్రిన్సిపల్స్ దాన్ని బట్టి అప్డేటెడ్గా ఉన్న వాళ్ళే దానికి ట్రీట్మెంట్ అనేది చేస్తే మనకి రికవరీ అనేది చాలా బెటర్గా ఉంటుంది అండ్ తిరిగి వచ్చే ఛాన్స్ అనేది బాగా తగ్గుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు రొమ్ము క్యాన్సర్ వరకు చూసుకుంటే కనుక ఇంతకుముందు రొమ్ముకి బ్రెస్ట్ క్యాన్సర్ వస్తే కనుక మొత్తం బ్రెస్ట్ అంతా రిమూవ్ చేయాల్సిన అవసరం వచ్చేది. బట్ మనం ఇప్పుడు కంప్లీట్గా బ్రెస్ట్ మొత్తం రిమూవ్ చేయాల్సిన అవసరం లేకుండా ఓన్లీ ఆ గడ్డ ఎంతవరకు ఉందో ఆ క్యాన్సర్ గడ్డ దాని వరకు తీసేసి అక్కడ ఉన్న యాక్సిలరీ నోడ్స్ అంటారు ఆ పిక్కల వరకు తీసేసినా కూడా కంప్లీట్గా రికవరీ అయ్యే ఛాన్సెస్ అండ్ తిరిగి రాకుండా ఉండే ఛాన్సెస్ అనేది చాలా ఎక్కువ ఇంప్రూవ్ అయ్యాయి. అలా చేయడం వల్ల లేడీస్లో ఏదో ఆపరేషన్ చేసి మొత్తం నా బ్రెస్ట్ మొత్తం తీసేశారు అన్న సైకలాజికల్ ఫీలింగ్ అనేది లేకుండా కంప్లీట్గా ఈజీగా రికవర్ అయ్యే ఛాన్సెస్ అండ్ ఆల్సో సైకలాజికల్ డిపెండెన్సీ వచ్చే ఛాన్సెస్, డిప్రెషన్ వచ్చే ఛాన్సెస్ అనేది బాగా తగ్గుతాయి. అండ్ బాడీ ఇమేజ్ అనేది కూడా ఇంపార్టెంట్. ఇంతకుముందులాగా ఉన్నాయన్ని తీసేసుకుంటూ పోతే వదిలేయకుండా ఇప్పుడు మనకి ఆల్రెడీ అడ్వాన్స్మెంట్స్ ఉన్నాయి కాబట్టి ఆ గడ్డ వరకే తీయడము, లేదు రొమ్ము మొత్తం తీయాల్సిన అవసరం వస్తే కనుక అలా మొత్తం తీసేసిన తర్వాత వేరే చోట నుంచి కండ తీసుకుని వచ్చి అక్కడ పెట్టి బ్రెస్ట్ లాగా షేప్ చేసి పెట్టడం. అదేవిధంగా పొట్టలో ఆపరేషన్స్ అది చేసినప్పుడు పొట్టలో స్కిన్ అది ఎక్కువ పోతే కనుక దాన్ని కూడా రీప్లేస్ చేయడము. అలా ప్లాస్టిక్ సర్జరీ ఆధారితంగా కూడా మనము ఈ ఆపరేషన్స్ అనేది అడ్వాన్స్డ్గా చేస్తున్నాము.
దాంతోపాటు ఈ క్యాన్సర్ ట్రీట్మెంట్లో అడ్వాన్స్మెంట్స్ చూసుకుంటే కనుక రేడియేషన్ థెరపీ అనేది కంప్లీట్గా హామ్లెస్, తనకేం నొప్పి లేకుండా చేసే ట్రీట్మెంట్. రేడియేషన్ అందరూ జనరల్గా కరెంటు ట్రీట్మెంట్ అని అనుకుంటారు, కరెంటుకి దానికి సంబంధం లేదు. మనం సిటీ స్కాన్లో ఎలా అయితే వెళ్ళి పడుకుంటామో అప్పుడు అది ట్రీట్మెంట్ ఇస్తుందో, అదేవిధంగా మనం మామూలుగా పడుకున్నప్పుడు సిటీ స్కాన్ ద్వారా మనం ఎలాగైతే కాంతి ద్వారా ఇస్తే మనం డయాగ్నోస్ చేస్తామో, దీనిలో కూడా కాంతి ద్వారానే ట్రీట్మెంట్ ఇస్తారు. అదేవిధంగా మీ కీమోథెరపీలో వచ్చిన అడ్వాన్స్మెంట్స్ గురించి చూసుకుంటే కనుక మనకి కీమోథెరపీ అనేది మామూలుగా ఇంజెక్షన్స్ ద్వారా మనకి ఇచ్చేది ట్రీట్మెంట్. దాంతోపాటు ఇమ్యూనోథెరపీ అని చెప్పి కీమోథెరపీ కంటే బెటర్ ఆప్షన్, దానివల్ల మనకి బాడీ వీక్ అవ్వడం కానివ్వండి, జుట్టు కూడడం కానివ్వండి, వేరే ప్రాబ్లమ్స్ అది లేకుండా బాడీలో ఇంకా వేటిని ఎఫెక్ట్ చేయకుండా ఓన్లీ క్యాన్సర్ కణాలను మాత్రం ఎఫెక్ట్ చేసే ఛాన్సెస్ అనేది వదలడానికి ఈ రెండు ఆప్షన్స్ అనేది మనకి ఇప్పుడు రీసెంట్ అడ్వాన్సెస్ ఇన్ క్యాన్సర్ ట్రీట్మెంట్ అండి. డాక్టర్ గారు, క్యాన్సర్ని నివారించడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? ఫస్ట్ క్యాన్సర్ నుంచి మనం ఇప్పటిదాకా క్యాన్సర్ ట్రీట్మెంట్ గురించి, దాని లక్షణాల గురించి ఇప్పటిదాకా మాట్లాడుకున్నాము. మనం ఇప్పుడు క్యాన్సర్ రాకుండా ఉండడానికి మనం చేయగలిగే విధానాలు అండ్ క్యాన్సర్ బారిన పడకుండా మనం ఏమైనా వేరే జాగ్రత్తలు ఏమైనా తీసుకోవచ్చా, వాటి గురించి మాట్లాడుకుందాం. ఒకటి, క్యాన్సర్ ఎందుకు వస్తుంది అంటే కనుక జెనెటిక్, అంటే మన ఇంట్లో ఉన్న వాళ్ళకి వాళ్ళ నుంచి సంక్రమించే ఒక వ్యాధి కాబట్టి ఇది ఒక మన పేరెంట్స్కి కానీ వాళ్ళ సిస్టర్స్ బ్రదర్స్ కానీ ఎవరికైనా ఉంటే కనుక ఆ టైప్ ఆఫ్ ఆ క్యాన్సర్ మనకు వచ్చే ఛాన్స్ ఏమైనా ఉందా అని లేదా అనేది మనం ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ అవుతే దాన్ని బట్టి మనం చెప్పే ఛాన్సెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక లేడీ ఉన్నారు, వాళ్ళ మదర్కి బ్రెస్ట్ క్యాన్సర్ ఉందనుకోండి, వాళ్ళ మదర్ బ్రెస్ట్ క్యాన్సర్ ఉంది అంటే కనుక తనకు వచ్చే ఛాన్సెస్ ఉందా లేదా అని చెప్పి ఒక సింపుల్ జెనెటిక్ టెస్ట్ ద్వారా ఈజీగా డయాగ్నోస్ చేయొచ్చు. అలాగా ఒక్కొక్క క్యాన్సర్కి ఒక్కొక్క విధమైన టెస్ట్ ఉంటుంది, దాన్ని బట్టి మనం ఆ క్యాన్సర్ అనేది తనకు సంక్రమించచ్చా లేదా అనేది మనం చూసుకోవచ్చు. బట్ ఎంత మాట్లాడుకున్నా ఈ జెనెటిక్ అంటే సంక్రమించే క్యాన్సర్ అనేది ఓన్లీ మనం ఇప్పుడు చూసే కేసెస్లో ఓన్లీ 10% అంటే 10% మంది వరకు సంక్రమించే ఛాన్సెస్ ఉంటాయి, అందరికీ సంక్రమిస్తుందని కాదు. మిగిలిన 90% మందికి కూడా క్యాన్సర్ ఎక్కడి నుంచి వస్తుందంటే కనుక మనం తీసుకునే ఆహార అలవాట్లు కానివ్వండి, మనం తీసుకునే వేరే వీటి వల్ల కానివ్వండి వస్తుంది. వీటన్నిటిలో కల్లా మెయిన్ ఫస్ట్గా మనం చెప్పుకోవాల్సింది స్మోకింగ్. ధూమపానం అనేది ఎంత దారుణమైన అలవాటు అంటే అది మనం తీసుకున్న ద్వారా స్మోకింగ్ చేసేటప్పుడు దాంట్లో నికోటిన్ అనే సబ్స్టెన్స్ ఉంటుంది, ఆ నికోటిన్ అనే సబ్స్టెన్స్ వల్ల మనం స్మోకింగ్కి అడిక్ట్ అవుతాం. బట్ నికోటిన్ అనేది మన బాడీకి హార్మ్ చేయదు, బట్ నికోటిన్ దాంతోపాటు చాలా కార్బన్ మెటీరియల్స్ అన్నీ కూడా ఆ సిగరెట్లో పెట్టడం వల్ల వాటి వల్ల మనకు హానికరం ఎక్కువ అవుతుంది. దానివల్ల మనకి లంగ్ క్యాన్సర్, నోటి క్యాన్సర్, థ్రోట్ క్యాన్సర్, పేగు క్యాన్సర్, స్టమక్ క్యాన్సర్, యూరినరీ బ్లాడర్ క్యాన్సర్ అలా అని చెప్పి మొత్తం బాడీలో అన్ని పార్ట్స్కి కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఈ స్మోకింగ్ అనేది ఎంత దారుణంగా బిహేవ్ చేస్తుందంటే బాడీలో ప్రతి పార్ట్ని ఎఫెక్ట్ చేస్తుంది, ప్రతి హార్ట్కి హానికరం ఉంటుంది, అలాగే బాడీలో చాలా రక్తనాళాల వారికి ఆ రక్తనాళ రక్త ప్రసరణ అనేది తగ్గించేస్తుంది. అలా స్మోకింగ్ అనేది మల్టిపుల్ వేస్లో చాలా విధాలకు కూడా మన బాడీకి హామ్ చేస్తుంది. 1920s 1930s కూడా మనకి స్మోకింగ్ అనేది చాలా ఎక్కువ ర్యాంపెంట్గా చాలా ఎక్కువ పెరిగిందనమాట. అంత పెరిగిన ఆ టైంలోనే యాక్చువల్గా అందరూ ఇంగ్లీష్ వాళ్ళు కూడా వాళ్ళందరూ కూడా స్మోకింగ్ అనేది చాలా ఫ్యాషన్ హ్యాబిట్ లాగా చూసేవాళ్ళు అనమాట. అలా అదే టైంలో యాక్చువల్గా అప్పుడున్న ఇంగ్లాండ్ కింగ్ జార్జ్ తను కూడా లంగ్ క్యాన్సర్తో చనిపోయాడు, బికాజ్ అంత ఎక్కువ స్మోకింగ్ చేసేవాళ్ళు కాబట్టి ఆ లంగ్ క్యాన్సర్ అనేది దానివల్లే వచ్చిందని చెప్పి అప్పుడే చాలా ఫాస్ట్గా డయాగ్నోస్ చేశారనమాట. అప్పటి నుంచి కూడా ఆ స్మోకింగ్ అనేది నివారించాలి, దానివల్ల మనకు హానికరమే అని చెప్పి మాత్రమే ప్రాపగేట్ చేస్తున్నారు. అదేవిధంగా స్మోకింగ్ తర్వాత ఆల్కహాల్ అనేది మనం మందు ఏ విషయం ఎంత తీసుకున్నా కూడా అది హానికరమే. ఇంతకుముందు ఒక పెగ్గు రెండు పెగ్గులు అని చెప్పి హార్ట్ అసోసియేషన్ వాళ్ళు చెప్పేవాళ్ళు, బట్ అది లాస్ట్ 2 ఇయర్స్ నుంచి కూడా కంప్లీట్గా కొంచెం ఆల్కహాల్ తీసుకున్నా, ఎప్పుడో నెలకు ఒకసారి 2 నెలలకు ఒకసారి తీసుకున్నా కూడా మనకు హానికరమే అని చెప్పి క్లియర్ కట్గా గైడ్లైన్స్ అయితే వచ్చాయి. ఎందుకంటే ఎన్నో రోజులు జరుగుతున్న పరీక్షల వల్ల మనకు తెలిసిన దాన్ని బట్టి ఈ గైడ్లైన్స్ అనేది వస్తూ ఉంటాయి. ఆల్కహాల్ ఏం చేస్తుందంటే మన బాడీలోకి వెళ్ళిన తర్వాత లివర్ దాన్ని డివైడ్ చేసి అసిటాల్డిహైడ్ అనే ఒక మిశ్రమాన్ని తయారు చేస్తుంది. ఆ అసిటాల్డిహైడ్ అనేది విషంతో సమానం, దానివల్ల కొంచెం కూడా ఉపయోగం ఉండదు. అది అసిటాల్డిహైడ్ అనేది లివర్ క్యాన్సర్, పేగు క్యాన్సర్, మెదడు క్యాన్సర్ వీటి క్యాన్సర్లకి దోహదపడే ఛాన్సెస్ ఉంటాయి. అదేవిధంగా ఆల్కహాల్, స్మోకింగ్ ఈ రెండు కలిపి తీసుకున్న వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు. ఈ రెండు తీసుకోవడం వల్ల అడిటివ్ ఎఫెక్ట్ అంటారు అనమాట. అంటే స్మోకింగ్ తీసుకుంటే 1% పెరిగితే, ఆల్కహాల్ తీసుకుంటే 1% పెరిగితే, రెండు కలిపి తీసుకుంటే 2% పెరగదు, ఆల్మోస్ట్ 4% పెరుగుతుంది. ఆ రెండు కలిపి తీసుకోవడం వల్ల చాలా ఎక్కువ నష్టం అయితే మనం బారిన పడే ఛాన్సెస్ ఉంటాయి. అదేవిధంగా
గుట్కా, కైని, పాన్ మసాలా ఇలాంటివన్నీ కూడా మనకి కంప్లీట్గా హానికరం. ఇవి ఎలా హానికరం చేస్తాయంటే, గుట్కా అలాంటివి నవిలి తినే వాళ్ళకి తెలుస్తుంది, అది చేతిలో పెట్టుకుని ఒక క్విడ్లాగా ఒక ఉండలాగా చేసుకుని పెదం కింద పెట్టుకుంటారు. ఏ పెదంకి అయితే వాళ్ళు పెట్టుకుని అలవాటు ఉంటుందో కరెక్ట్గా ఆ ఏరియాలోనే క్యాన్సర్ చూస్తూ ఉంటాను నేను. ఫర్ ఎగ్జాంపుల్ రైట్ హ్యాండెడ్ పర్సన్స్ లెఫ్ట్ సైడ్ పెట్టుకుంటూ ఉంటారు, ఆ లెఫ్ట్ సైడే క్యాన్సర్లో రైట్ హ్యాండెడ్ పర్సన్స్లో మనం ఎక్కువ చూసే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. అంత క్లియర్ కట్గా అది క్యాన్సర్ని దారితీసే ఛాన్సెస్ అయితే ఉంటాయి. మిగిలిన అలవాట్లు చూసుకుంటే కనుక ఎక్కువ ఆయిలీ ఫుడ్ అది తినడం కానివ్వండి, ఎక్కువసార్లు రిఫ్రిజిరేట్ చేసి దాన్ని వెళ్ళి హీట్ చేసుకుని తినడం కానివ్వండి, 2-3 సార్లు ఓవెన్లో పెట్టి తీసుకుని వేడి చేసుకుని తినే ఫుడ్స్ కానివ్వండి, ఎక్కువ ఉప్పు శాతము అది ఎండబెట్టిన వాటిలో ఉప్పు శాతం అది ఎక్కువ ఉండే ఫుడ్ తీసుకోవడం వల్ల కానివ్వండి, వీటన్నిటి వల్ల స్టమక్ క్యాన్సర్, కోలాన్ క్యాన్సర్ ఇలాంటివి వచ్చే ఛాన్సెస్ అయితే చాలా పెరుగుతాయి అన్నమాట. అదేవిధంగా స్మోకింగ్ వరకు చూసుకుంటే, ఇంట్లో ఒక మనిషి పీలుస్తూ స్మోక్ చేస్తూ ఉంటే కనుక తనతో పాటు పక్కనున్న వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. దీన్నే సెకండ్ హ్యాండ్ స్మోకింగ్ అంటారనమాట. తను పీల్చి వదిలిన పొగని మిగిలిన వాళ్ళు పీల్చడం వల్ల వాళ్ళకు కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. అదేవిధంగా ఇప్పటిదాకా మనం మాట్లాడుకుంది వీటిని అవాయిడ్ చేస్తే మనకి బెటర్గా ఉంటుంది. నెక్స్ట్ ఏం చెప్తున్నానండి, నెక్స్ట్ మనం మాట్లాడుకునేది ఏమంటే, ఇప్పుడు మనం ఏమి యూజ్ చేస్తే మనం ఈ క్యాన్సర్ నుంచి బయటపడే ఛాన్సెస్ ఉంటాయి. మనం ఫస్ట్ నుంచి కూడా వ్యాక్సినేషన్ నుంచి చూస్తూ ఉంటాం, చిన్నప్పటి నుంచి కూడా మనం అందరం చేయించుకున్నాము, మన పిల్లలకి వాళ్ళకి కూడా చేయిస్తుంటాం. అలా క్యాన్సర్కి వ్యాక్సిన్స్ వస్తే బెటర్ కదా అని చెప్పి ఎప్పటి నుంచో దాని మీద ఒక స్టడీస్ అయితే జరుగుతున్నాయి. ఇప్పటికీ అప్రూవ్ అయిన వ్యాక్సిన్స్ అయితే కనుక 2 ఉన్నాయి, ఒకటి లివర్ సంబంధించిన వ్యాక్సిన్, ఇంకోటి గర్భసంచికి సంబంధించిన వ్యాక్సిన్, గర్భసంచి ముఖ ద్వారా క్యాన్సర్కి సంబంధించిన వ్యాక్సిన్. ఈ 2 క్యాన్సర్స్ కూడా చాలా ఎఫెక్టివ్. ఈ 2 తీసుకోవడం వల్ల మనం లివర్ క్యాన్సర్ నుంచి బయటపడే ఛాన్సెస్ బాగా ఉంటాయి. అదేవిధంగా సర్వైకల్ క్యాన్సర్ అంటే గర్భసంచి ముఖ ద్వారా క్యాన్సర్ నుంచి బయటపడే ఛాన్సెస్ బాగా ఉంటాయి. ఈ లివర్ క్యాన్సర్కి సంబంధించిన వరకు చూసుకుంటే కనుక జనరల్గా ఆ లివర్ ఇన్ఫెక్షన్ వల్లనే మనకి లివర్ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, ఆల్కహాల్ కాకుండా. సో ఆల్కహాల్ని వదిలేసి అదేవిధంగా ఈ లివర్కి సంబంధించిన క్యాన్సర్ వ్యాక్సిన్ తీసుకుంటే కనుక లివర్ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ అనేది బాగా తగ్గుతుంది. ఇది చాలా చీప్ వ్యాక్సిన్, ఓన్లీ 3 డోసెస్లో వ్యాక్సిన్ ఇచ్చేస్తారు. ఇచ్చిన తర్వాత మనకి లివర్ క్యాన్సర్ నుంచి ఆల్మోస్ట్ 95% నుంచి మనం కాపాడబడిన వాళ్ళం అవుతాము. అదేవిధంగా సర్వైకల్ క్యాన్సర్ గర్భసంచి ముఖ ద్వారా క్యాన్సర్ని చూసుకుంటే కనుక మనం ముఖ ద్వారా క్యాన్సర్కి మామూలుగా అది కూడా ఒక ఇన్ఫెక్షన్ వల్ల వచ్చే క్యాన్సర్ అనమాట. సో దాన్ని ఆ ఇన్ఫెక్షన్ని మనం ఆపగలిగితే ఈ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ అనేది బాగా తగ్గుతాయి. దానికి గార్డాసిల్ అని, సర్వరిక్స్ అని 2 వ్యాక్సిన్స్ ఉంటాయి. ఈ వ్యాక్సిన్స్ వల్ల ఆల్మోస్ట్ 95-99% దాకా మనకు గర్భసంచి నుంచి 95-98% దాకా కూడా మనం గర్భసంచి ముఖ ద్వారా క్యాన్సర్ నుంచి బయటపడిన వాళ్ళం అవుతాం. ఇది జనరల్గా 11-15 ఇయర్స్, 15 ఏళ్ల లోపల లేడీస్కి ఇస్తామన్నమాట. జెంట్స్కి ఈ క్యాన్సర్ వర్తించదు. లేడీస్కి 11-15 ఇయర్స్ ద్వారా ఏజ్ లోపల ఇస్తే కనుక 2 ఇంజెక్షన్స్తో సరిపోతుంది. 15-25 ఇయర్స్ అంటే పెళ్లి కాకముందు వరకు అయితే కనుక చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది ఇది. బట్ అప్ టు 45 ఇయర్స్ ఆఫ్ ద ఏజ్ కూడా మనం ఈ క్యాన్సర్ వ్యాక్సిన్ అనేది ఇవ్వచ్చు. ఇది కూడా జస్ట్ 3 డోసెస్తో సరిపోతుంది. ఇప్పటిదాకా మనం క్యాన్సర్ లక్షణాలు, క్యాన్సర్కి మన ట్రీట్మెంట్లు ఎలా ఉంటాయి అనే వాటి గురించి మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు మీకేమైనా సందేహాలు, సమస్యలు ఏమైనా ఉంటాయి కనుక దగ్గరలో హాస్పిటల్లో డాక్టర్ని కలవడం మంచిది అని చెప్పి నా సజెషన్. థ్యాంక్ యూ.